అందరికీ నమస్కారం. విల్సన్ అన్నారు, వాళ్ళ మిస్సెస్ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి సమక్షంలో ఆళ్లగడ్డ శాసనసభ్యులు బ్రిజేందర్ రెడ్డి గారి సమక్షంలో, సూలూరుపేట శాసనసభ్యులు సందీవయ్య గారి సమక్షంలో, నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. విల్సన్ గారు బలమైన నాయకుడు, ప్రజల్లో ఉండే వ్యక్తి. నిన్న నా దగ్గరికి మదన్న మురళి గారు, సూరా శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ వచ్చి దీని మీద చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మనం పార్టీలోకి తీసుకుందాం, ఎవరు వద్దన్న ఆపేది లేదు. ఆయన సత్తా యుద్ధం మన ఎలక్షన్స్ లో ఒకవేళ ఓడిపోయినా ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికీ కూడా తెలుసు. రాత్రి విల్సన్ గారిని ఒక 5 కార్లు వచ్చి తీసుకెళ్లిపోయినారు. నువ్వు పార్టీలోకి వెళ్లొద్దు, ప్రసన్న కుమార్ రెడ్డి నిన్ను చేర్చుకొని నిన్ను మోసం చేస్తాడు, మేము అన్ని విధాలా నీకు అండగా ఉంటాం, ఇవన్నీ చెప్పారు. నా చెల్లెలు ప్రవళిక, మాకు అవసరం లేదు, మీకు ఒక దండం, మేము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు రాష్ట్రంలో, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతాం, మా హస్బెండ్ మీరు దయచేసి ఆయనకు పంపించండి అని ఆ పాప ఫోన్ చేసింది. సిగ్గుండాలి కదా, ఎట్లా తీసుకెళ్తారు? ఆయనకి ఇష్టం లేదు మీ పార్టీలో ఉండేదానికి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలకి ఆకర్షితులైనారు. మేము వైఎస్ఆర్ సిపిలోకి వస్తామని చెప్పినారు. మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. అది కదా, లేచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఏకతాటిగా ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించబోతున్నారు. ఒక తిరుగులేని శక్తిగా భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు. ఈ రోజు భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా మిగతా ప్రతిపక్షాల పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ సిపిలోకి వచ్చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఈ మండలంలో ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన బలం పెరిగింది. ఈరోజు విల్సన్ అన్న, ప్రవళికమ్మ మన పార్టీలోకి రావడం ఇంకా బలం పెరిగింది. దళిత కుటుంబాల్లో ఇందులో మంచి వ్యక్తి, ఇప్పుడు కూడా ప్రజల మధ్య ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని అధికార పార్టీలో ఉంటే మనం ఏదైనా పనిచేయొచ్చనే నమ్మకంతో ఈ రోజు వాడు పార్టీలోకి వచ్చారు. మా అందరి సహకారం మీకుంటుంది, ఏ సమస్య మీద తీసుకొచ్చినా తప్పకుండా చేస్తాం, ఎవరు వద్దన్నా మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మీకు ఇచ్చి సముచిత స్థానం. ఇదే కాకుండా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా విల్సన్ గారిని నియమిస్తున్నాను. వ్యక్తులు పార్టీలో ఉంటే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారు. అందుకోసమే ఈ రోజే నిర్ణయం తీసుకొని సేనయ్యతో మాట్లాడి దీన్ని ఇస్తాం సేనయ్య, మనకు మంచి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడు, ఇప్పుడే ప్రకటిస్తానని చెప్తే అన్నా ప్రకటించన్నా అని చెప్పాడు. వల్ల మీకు సముచిత స్థానం కల్పిస్తున్నాం. ఇదే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఆ పాప ఓడిపోయింది, ఆమె కూడా ఏదో ఒక పదవి ప్రభుత్వం తరఫున వచ్చేటట్టు నేను ఇప్పిస్తానని చెప్పి కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సూలూరుపేట శాసనసభ్యులు సంజీవ్.